క్రైస్తు లార్డ్ హల్లెలూయా. ప్రభునందు ప్రియులైన మీ అందరికీ ప్రభు పేర్షవ వందనాలండి. ప్రభు యొక్క కృపను బట్టి దేవుని యొక్క రెక్కల చాటున మీరందరూ కూడా మనమందరము కూడా సురక్షితంగా భద్రపరచబడి ఉన్నాం. అందరిని బట్టి సమస్త మహిమ దేవునికే కలుగునుగాక. ఆమెన్. ఈ యొక్క వారం మరలా మిమ్మల్ని ఈ యొక్క ప్రార్థన టీవీ ద్వారా, ఈ యొక్క జీవాన్వేషణ కార్యక్రమం ద్వారా కలుసుకోవడానికి అనుకూలతనిచ్చిన దేవునికే మహిమ కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా. చిన్న ప్రార్థనతో దేవుని యొక్క వాక్య భాగంలోనికి మనం ప్రవేశిద్దాము. కనికరపూర్ణుడ సర్వాధికారి మహోన్నతుడు ఒక దేవ, మహిమ కలిగిన రాజా, మీకు స్తోత్రాలు. నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్న తండ్రి, యుగయుగములకు సజీవుడా, మీకు స్తోత్రాలు. శాశ్వతమైన కృపతోటి అయ్యా మమ్మల్ని ప్రేమించున్నారు కనుకనే ఈ సమయం ముందు రీతిగా మీ పక్షముగా నిలవబడగలుగుతున్నాం. ఈ సమయం మందు ఈ యొక్క వాక్య భాగం అంతట్లో కూడా పరిశుద్ధాత్మదేవ మీరు అధ్యక్షతను వహించి తోడేని నడిపించమని మహిమ స్వరూపుడైన యేసునాథుని పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిదండి, ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యముని మనం ధ్యానించుకుందాము. గడిచిన వారము జీతము అనే ఒక అంశాన్ని ధ్యానించుకున్నాము. ఈరోజు జీతము అనే ఆ యొక్క అంశముని కంటిన్యూషన్గా రెండవ భాగాన్ని మనం ధ్యానించుకుందాము. జీతము అనే అంశముని రెండవ భాగంగా ధ్యానించుకుందాం. గడిచిన వారం మనం చెప్పుకున్నాము, ఇదిగో ప్రభు త్వరగా వచ్చుచున్నాడు, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి చెట్టుకు ఆయన సిద్ధపరిచిన జీతము ఆయన వద్ద ఉన్నది. ప్రభు చెప్తున్నాడు, నేను వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి చెట్టుకు సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అని ప్రభు చెప్పి ఉన్నాడు. ఆ జీతమును గురించి మనం కొన్ని సంగతులని మనం మాట్లాడుకుని ఉన్నాం. అయితే ఈరోజు ఆ జీతము అర్హత కలిగిన యోగ్యమైన చక్కటి జీతమును పొందుకోవాలంటే మనము ఎలాగ ఉండాలి, మన ఆలోచన విధానం ఎలాగ ఉండాలి అన్నది మనం మాట్లాడుకుందాం. గడిచిన వారంలో చెప్పి ఉన్నాను, మన నోటి మాటలు కూడా దేవదూతలు వారి యొక్క గ్రంథములలో రాస్తూ ఉన్నారు. అలా యేసయ్య చెప్పారు కదా, ఒక స్త్రీని మోహపుషూపుతో చూసినప్పుడు అప్పుడే నీవు ఆ స్త్రీతోటి నీ హృదయమందు వ్యభిచరించి ఉన్నావు అని చెప్పానని. అంటే మన హృదయ తలంపులు కూడా ఆ యొక్క గ్రంథములలో రాయబడతాయి. ఆ గ్రంథములు విప్పబడినప్పుడు, ఆయన సింహాసనం ఎదుటికి మనం వెళ్ళినప్పుడు, గ్రంథములు విప్పబడినప్పుడు మన నోటి మాటలు అక్కడ లెక్కలోనికి తీసుకోబడతాయి. అట్లాగే మన హృదయ తలంపులు కూడా లెక్కలోనికి తీసుకోబడతాయి. మన క్రియలు కూడా లెక్కలోనికి తీసుకునబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం ఇంకో సంగతిని గమనించుకుందాము. ఏమని అని చెప్పినంటే, మన యొక్క క్రియలు ఏ విధముగా మనం సరి చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథం నుంచి చూసినట్లయితే కొరింథీయులకి రాసిన మొదటి పత్రిక 3:6 చూసినట్లయితే, నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగు చేయి దేవునిలోనే గాని నాటు వానిలోనైనను నీళ్లు పోయే వానిలోనైనను ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చెప్పబడుతుంది కదా, పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు కొరింథ సంఘమునికి రాస్తున్న యొక్క పత్రికలో, నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే అని చెప్పిన అంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఆనాడు ఆ యొక్క కొరింథ సంఘములో వచ్చిన ఆ యొక్క సమస్య ఏమిటి అని చెప్పినంటే, నేను పౌలు వాడను, నేను అపోల్లో వాడను, నేను క్రీస్తు వాడను అని చెప్పినని ఎవరికి నచ్చినట్లుగా వారు మాట్లాడడం అక్కడ గమనిస్తూ ఉన్నాం. పౌలు యొక్క భారం అదే. పౌలు అక్కడ బాధపడడానికి, ఆ యొక్క వేదన పడడానికి కారణం అదే. ఒకడు నేను పౌలు వాడను అంటాడు, ఒకడు నేను అపోల్లో వాడను అంటాడు, మరొకడు నేను క్రీస్తు వాడను అంటాడు, మరొకడు మరొక పేరు చెప్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాల్సిన సంగతి, పౌలు భక్తుడు మనకి చూపిన మాదిరి, మనకి తెలియపరిచిన సంగతులను ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే, 4వ వచనం నుంచి, ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు, మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే
ఒక పెయింటింగ్ వర్క్ చేసే వ్యక్తిని తీసుకుని వచ్చి అతడిని ఒక చెక్క స్టూల్ను తయారు చేయమని చెప్పనని అప్పచెప్పినట్లయితే అతడు చేయగలుగుతాడా? చేయలేడు. అట్లాగే ఒక చెక్క స్టూల్ని చేసే ఒక కార్పెంటర్ని తీసుకుని వచ్చి మరొక పని ఏదైనా అప్పచెప్పి అతన్ని చేయమంటే, ఇనప పనిముట్లతో చేయవలసిన పనిని చేయమంటే అతడు చేయగలుగుతాడా? అతడు చేయలేడు. అంటే కొన్ని కొన్ని సందర్భాల్లోని మనుషుల యొక్క మనస్తత్వం ఎట్లాగా ఉంటుంది అంటే, కొందరిది చెక్క వంటి మనస్తత్వం ఉండొచ్చు, ఒకరిది ఇనప మెటల్ వంటి మనస్తత్వం ఉండొచ్చు, కొందరు రాతి వంటి వారై ఉండొచ్చు. ఒక్కొక్క మనుషుని యొక్క మనస్సు ఒక్కొక్క రీతిగా ఉంటుంది. ప్రభువు కూడా వారి వారికి తగినట్లుగా వారి వారి యొద్దకు, వారి వారిని మార్చుటకు, వారి వారిని రక్షించుకునుటకు, వారి నిమిత్తము కలవరి శిలువలోని రక్తము కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య వారి వారి కొరకు వారిని నడిపించగలిగిన వారిని వారి యొద్దకు పంపుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు అంటే ఏ మనుషుడు కూడా అందరికీ నచ్చడు అన్నది లోకమంతా ఎరిగిన విషయమే. ఏ మనుషుడు కూడా 100% అందరికీ నచ్చడు. ఒక మనుషుడు కొందరికి నచ్చుతాడు, ఒక మనుషుడు కొందరికి నచ్చడు. అలాగే కొందరికి ఒకని యొక్క బోధ వాని హృదయంను గట్టిగా పట్టుకుంటుంది, కొందరికి మరొకని యొక్క బోధ హృదయమును పట్టుకోగలుగుతుంది. ఇక్కడ మనం అట్లాగే చూసినట్లయితే పౌలు గారే చెప్తున్న మాట ఏమని అని చెప్పినంటే, అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా మేము. ఎవరు? మీ దేవుని యొక్క సేవకులమే. మేమందరము దేవుని యొక్క పనివారం అయి ఉన్నాము. మేము దేవుని పని చేయడానికి మేము పిలవబడిన వారము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పని చేయడానికి పిలవబడిన వారము అని చెప్పని చెప్పి, పరిచారకులే కదా, ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. ప్రభువు అనుగ్రహించిన దాని ప్రకారముగా అంటే ఒక్కొక్కరికి ఒక్క విధమైన తలాంతు. ఇంకా స్పష్టంగా మీకు అర్థమయ్యేటట్లుగా చెప్పాలంటే, గుండె జబ్బు ఉన్న ఒక పేషెంట్ని స్కిన్ స్పెషలిస్ట్ అయిన డాక్టర్ దగ్గరికి పంపిస్తే ప్రయోజనం లేదు, అతడు ట్రీట్మెంట్ చేయలేడు. కిడ్నీ సంబంధితమైన వ్యాధి కలిగిన పేషెంట్ని నరాల డాక్టర్ దగ్గరికి పంపిస్తే అతడు వైద్యం చేయలేడు. ఏ అవయవమునకు సంబంధించిన బలహీనత కలిగిన పేషెంట్ని దానికి సంబంధించిన స్పెషలిస్ట్ దగ్గరికి పంపించినప్పుడే అతడు ఖచ్చితమైన వైద్యం చేయగలుగుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అట్లాగే వారి వారికి ప్రభు అనుగ్రహించిన కృప కొలది, వారి వారికి ప్రభు అనుగ్రహించిన కృప కొలది, వారి ద్వారా మీరు దేవుణ్ణి విశ్వసించితిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు అనుగ్రహించిన కృపను బట్టి వారి ద్వారా మీరు విశ్వసించితిరి అని చెప్పని చెప్పి ఇక్కడ అంటున్నాడు, నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసెను, కానీ నాటడానికి కృప చూపించిన వాడు, నీళ్లు పోయడానికి కృప చూపించిన వాడు, నాటిన విత్తనం మొలకెత్తేటట్లుగా చేసిన వాడు, ఆ యొక్క నీరు పోసినప్పుడు ఆ నీటి ద్వారా ఆ యొక్క మొలకెత్తినది బలమునంది ఎదగడానికి సహాయం చేసిన వాడు దేవుడే అని చెప్పి నేను అంటున్నాడు. కాబట్టి వృద్ధి కలుగు చేసిన దేవుని అందే తప్ప మాలో ఏమీ లేదు. నాటువానిలోనైనను నీళ్లు పోయేవానిలోనైనను ఏమీ లేదు. కానీ ఈరోజు దుస్థితి, వృద్ధి కలుగు చేసిన, దీవించిన, మన కోసం రక్తం కార్చిన, ప్రాణం పెట్టిన దేవుని కోసం కాదు మనం పాకులాడుతుంది, ఈ లోక సంబంధమైన మనుషుల కోసం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. ఇంకా ఇక్కడ చెప్తూ ఉన్నాడు కదా, ఆ యొక్క స్థితి, అట్లాంటి స్వభావము మనలో ఎవరికైనా ఉన్నట్లయితే అది ప్రభువు యొక్క కృప ద్వారా మన నుండి దూరమవునుగాక. ఆమెన్. ఈ వాక్యానికి నేనేమి అతీతుణ్ణి కానండి, ఈ వాక్యము నాకు అప్లికబులే. దేవుని వాక్యము రెండంచులు కలిగిన వాడిగల ఖడ్గములన్నిటికంటే కూడా మిక్కిలి వాడిగలిగినది, రెండంచులు
చెప్తున్నవానికి చెందుతుంది, వింటున్నవానికి చెందుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వృద్ధి కలుగు చేయు దేవునిలోనే కానీ నాటువానిలోనైనను నీళ్లు పోయేవానిలోనైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేము దేవుని జతపని వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు తనలో నుంచే, సేవకుల్లో నుంచే ఆ యొక్క వ్యత్యాసమును వివరించి చెప్తున్నారు. ఎందుకంటే ఎదుటి వారిలో నుంచి చెప్పిన కాడి నుంచి అక్కడ వేరే విధమైన వాతావరణం ఏర్పడుతుందని చెప్పిన తలంచి ఉన్నాడేమో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే మనం ఇంకోటి గమనించుకోవాల్సిన సంగతి ఏమని అని చెప్పినానంటే, ఇక్కడ నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే, ప్రతివాడు తాను చేసిన కష్టము కలది జీతము పుచ్చుకొనును. గడిచిన వారంలో చెప్పుకున్నాం, నేను త్వరగా వచ్చుచున్నాను, వాణి వాణి క్రియలు చొప్పున ప్రతి వానికి చెట్టుకు సిద్ధపరచబడిన జీతము నా యొద్ద ఉన్నది అని చెప్పినని ప్రకటన గ్రంథంలోని 22:12 చెప్పబడిన మాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు, అపొల్లో గారు దేనికోసం పాటలాడుతున్నారు, దేనికోసం పరుగులెడుతున్నారు అని చెప్పినంటే, మేము కష్టపడుతున్నాము, మేము దేవుని యొక్క రాజ్య సువార్త కొరకు, దేవుని యొక్క వాక్య విస్తరణ కొరకు, రాజ్య విస్తరణ కొరకు అనేకులు రక్షింపబడిన నిమిత్తముగా మేము ప్రయాసపడుతున్నాము. మా గురి ఏమిటి అని చెప్పినంటే, మా లక్ష్యం ఏమిటి అని చెప్పినంటే, మా ఉద్దేశం ఏమిటి అని చెప్పినంటే, మేము చేయుచున్న పనులు అన్నీ కూడా దేవుని కృపను బట్టి మేము చేయుచున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేము చేయుచున్న ఈ యొక్క సువార్త పరిచర్య అంతా కూడా, మేము చేయుచున్న దేవుని సేవ అంతా కూడా దేవుని యొక్క కృపను బట్టే మేము చేయగలుగుతున్నాము, కానీ మా వ్యక్తిగతంగా మేమేమి చేయట్లేదు అని చెప్పని చెప్తున్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మా వ్యక్తిగతంగా మేమేమి చేయట్లేదు, దేవుని కృపను బట్టే మేము చేస్తూ ఉన్నాము. మాకు పని ఇచ్చినది దేవుడే, మమ్మల్ని పనిలో నిలవబెట్టుకున్నది దేవుడే, పనిని చేయడానికి కావలసిన సామర్థ్యాన్ని ఇచ్చింది దేవుడే, ప్రభు అనుగ్రహించిన ప్రకారము అంటున్నాడండి 5వ వచనంలో. కొరింథీయులకు రాసిన 3:5 అంటున్నాడు కదా, ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము, ఆయన అనుగ్రహించిన ప్రకారమే మేము చేయగలిగాము. కాబట్టి నాటిన నాలోని లేదు, నీళ్లు పోసిన వానిలో లేదు, వృద్ధి కలుగు చేసిన దేవునిలోనే సమస్తము ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు రక్షింపబడి ఉన్నారు అని చెప్పినంటే, మరో చోట అంటాడు పౌలు, పౌలు మీకోసము దెబ్బలు తిని ఉన్నాడా, పౌలు మీకోసము రక్తము కార్చి ఉన్నాడా, పౌలు మీకోసము ప్రాణం పెట్టి ఉన్నాడా, పౌలు మీకోసం మరణించి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచి ఉన్నాడా? ఏమి చేయలే. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను సంఘంలోని ఎక్కడైనా సరే, మనం భోజనానికి కూర్చున్నప్పుడు అమ్మ మన పక్కన కూర్చొని భోజనం వడ్డిస్తూ ఉంటుంది. మన ప్లేట్లోని ఆ యొక్క ఆహారమును కానీ లేదా పదార్థములను కానీ, అది రైస్ కావచ్చు, కూర కావచ్చు, పెరుగు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, పదార్థమును మన ప్లేట్లోనికి వంపుతూ ఉన్న గరిటె గొప్పదా? ఆ గరిటెని ఉపయోగించి మనకి ఆహారమును వడ్డిస్తున్న అమ్మ గొప్పదా? చాలా జాగ్రత్తగా గమనించండి. మన యొక్క ప్లేట్లోనికి ఆ ఆహారముని వంచుచున్నది గరిటే, గరిటె ద్వారానే ఆ యొక్క పదార్థములు పెట్టబడుతున్నాయి. ఈరోజు పరిస్థితి ఎట్లాగా ఉంది అని చెప్పినంటే, చాలామంది ముఖ్యంగా ఈ టీవీ పరిచర్యల్లో చూసినట్లయితే గరిటెనే గొప్పగా ఎత్తి చూపిస్తున్నాము, కానీ గరిటెను వాడుకుంటున్న దేవుణ్ణి మాత్రం మర్చిపోతున్నాం. గరిటెనే ఎక్కువగా ఎత్తి చూపిస్తున్నాం. దేవుడు ఆ యొక్క అవిధేయత నుంచి నన్ను మమ్మల్ని అందరినీ కూడా క్షమించి విడిపించి సరిచేసి ఆయన సన్నిధిలో క్రమపరిచి నడిపించుకొనుగాక. ఆమెన్. ప్రియులారా, మనకి తెలుసు గరిటె కంటే ఆ గరిటెను పట్టుకొని వడ్డిస్తున్న అమ్మే గొప్పది. ఆ పదార్థం మనం తినగలుగుతున్నాము అంటే, మన ఆకలి తీరుతుంది అంటే, మనకి శరీరానికి కావలసిన సత్తువ, ఆరోగ్యము, బలము ఇవన్నీ మనకు కలుగుతున్నాయి అని చెప్పినంటే,
మన కోసం కష్టపడి పెందల కడని లేచి ఆహారాన్ని సిద్ధపరుచున్న మనకి అందిస్తూ ఉన్న అమ్మే గొప్పది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గరిటి కాదు, గరిటి కాదండి. అలాగే మేమందరము దేవుని చేతుల్లో వాడబడుతున్నాం. ప్రియులైన దేవుని పిల్లలారా, వాడుకుంటున్న దేవుడు గొప్పవాడు. ఆయన వాడుకోకపోతే ఏ ఒక్కడు తన స్వకీయమైన శక్తి చేత ఒక్క మనుషుడును కూడా రక్షించలేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ అయ్యగారి ద్వారా స్వస్థత కలిగింది, లేకపోతే దాని ద్వారా జరిగింది, దీని ద్వారా జరిగింది, మరొకటేదో జరిగింది. కానీ మహిమ పరచవలసింది దేవుని కదండి. దేవుడే కదండి అసలు ఆ కార్యాన్ని జరిగించింది. దేవుడే ఆ యొక్క మార్గాన్ని తెరవకపోతే, దేవుడే ఆ సేవకుని వాడుకోకపోతే, దేవుడే మనల్ని నడిపించకపోతే, దేవుడే మన ఎడల కృప చూపించకపోతే ఇవన్నీ సాధ్యమైన సంగతులు కానే కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు కదా, ఇందులో మాకున్నది ఏమిటి అని చెప్పినంటే, ప్రభు చెప్తున్నాడు, నాటువాడును నీళ్లు పోయేవాడును ఒకటే, ప్రతి వాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చేసిన కష్టము కొలది, చేసిన పని కొలది జీతము పుచ్చుకొనును అంటే యజమానుడు ఆయన, వ్యవసాయకుడు ఆయన, రక్షకుడు ఆయన, సృష్టికర్త ఆయన, దేవుడు ఆయన. ప్రణాళికని రూపకల్పన చేసింది ఆయన, ప్రణాళికని నిర్వహించున్నది ఆయన, యావత్తును జరిగించున్నవాడు దేవుడే. అన్నిటినీ జరిగించున్న దేవునిని బట్టే మనం సంతోషించాలి. ఆ దేవుని ఎడల విధేయతతోటి, కృతజ్ఞతతోటి మనం నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఈ సంగతిని మనం నేర్చుకుందాము గాక. అట్లాగే ఇంకో ప్రాముఖ్యమైన సంగతిని కూడా చెప్పి నేను ముగిస్తాను. మొదటిది, మనం చేయుచున్న పని ఏదైనా సరే అది దేవుడు మనకి కృపను ఇవ్వడాన్ని బట్టే చేయగలుగుతున్నాము. అలాగే ప్రియులైన దేవుని పిల్లలారా, దేవుని మందిరంలో నువ్వు పరిచర్య చేయగలుగుతున్నావు, మందిరాన్ని ఊడవగలుగుతున్నావు, మందిరాన్ని శుభ్రపరచగలుగుతున్నావు, సౌండ్ సిస్టమ్ని నువ్వు ఆపరేట్ చేయగలుగుతున్నావు, మందిరంలోని ఇంకా ఇతరత్ర పనులు చేయగలుగుతున్నావు, లేదా సేవకునికి సహకారిగా ఉండి నువ్వు కష్టపడగలుగుతున్నావు. అదంతా కూడా దేవుడు నీకు కృపనివ్వబట్టేగా. మోషేకి తోడుగా ఉన్న, మోషేకి పరిచారం చేసిన యెహోషువ దేవుని చేత కృప పొందాడు. గడిచిన వారంలోని ఈ యొక్క టీవీ ప్రోగ్రాం ద్వారా మనం చెప్పుకున్నాం, ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచి వచ్చిన ఎలీషా గొప్ప దైవజనుడయ్యాడు, రెట్టింపు కార్యాలు చేశాడు. కానీ ఎలీషా దగ్గర పరిచర్య చేసిన గెహాజీ మాత్రము తనకి తన ఇంటి వారికి కూడా కుష్టి వ్యాధి వచ్చినట్లుగా చేశాడు. జాగ్రత్త, దేవుని సన్నిధిలో నువ్వు పని చేయించున్నప్పుడు నువ్వు చేయనదంతా కూడా నీ దేవునికి చేయించున్నట్లుగా చేయవలసి ఉన్నది. అట్లాగే రెండో సంగతిని చూసినట్లయితే, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చూస్తే, 8వ వచనం చూస్తే, ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయెను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయెను. మనము మేలు చేయుట యందు విసగక యందుము మనము అలయక మేలు చేసితమేని తగిన కాలమందు పంట కోతము. ఆమెన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే దేవుని వాక్యం చెప్తుంది, మనము శరీరేచ్ఛలను బట్టి విత్తినట్లయితే, బైబిల్లో ఒక మాట ఉంటుంది, నా నామం పేరట నీ వద్దకు వచ్చిన వానికి గిన్నెడు నీళ్ళిచ్చినప్పటికీ ఆ ఫలము పొందకపోరు అని చెప్పినని అక్కడ వాక్యంలో చెప్పబడుతూ ఉంటుంది. చాలామంది దైవ సేవకులకు ఆతిథ్యం ఎందుకు ఇస్తారు అని చెప్పినంటే, దైవ సేవకులకి మనం ఆతిథ్యం ఇస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు అని చెప్పండి. చిన్నదే వ్యత్యాసము, కానీ చాలా జాగ్రత్తగా గమనించండి. మీరు ఇహమందు ఫలము పొందాలి అని అనుకుంటున్నారా, లేదా దేవుని ఎదుట యోగ్యమైన ఫలమును పొందుకోవాలి అని చెప్పని అనుకుంటున్నారా? నీవు ఏ మనసుతోటి ఇచ్చినా సరే, నువ్వు ఏ మనసుతోటి చేసినా సరే, దేవుడు నీకు జీతాన్ని ఇచ్చేస్తాడు, నీకు ప్రతిఫలం ఇచ్చేస్తాడు. ఆయన నీది ఏది ఉంచుకోవడానికి ఇష్టపడే దేవుడు కాదు. ఇంకా చెప్పాలి అని చెప్పినంటే, ఆయన మీద భక్తితోటి, ఆయన మీద ఇష్టముతోటి, దేవుని మీద ప్రేమతోటి
తమకు ఉన్నదంతటిని కోల్పోయిన వారి విషయంలో అన్న ఆలస్యంగా ఇస్తాడు కానీ శరీరేచ్ఛలను బట్టి స్వార్థపూరితమైన మనస్సుతోటి దేవుని సన్నిధిలోని అర్పణ అర్పించిన వారికి వెంటనే ఇచ్చేస్తాడు. ఎందుకు అంటే కంపు కొట్టేదానిని మన ఇంట్లో ఉంచుకుంటామా? చెడ్డవాడైన వాడు మనకి ఏదన్నా అవసరానికి గవ్వుకును బదులిస్తే వెంటనే ముందు వాడు రుణం తీర్చేసుకుంటాం, వాడిని ముందు ఇచ్చి పంపించేస్తాం. ఎందుకు అంటే వడ్డీ వాడు వడ్డీని ఆశించి ఇచ్చాడే కానీ ప్రేమతోటి ఇవ్వలేదు. వాడి యొక్క వడ్డీ వాడి అసలు వాడికి చెల్లించకపోతే ఆ నేను అచ్చేసాను నాకు ఏం కలిగింది, నాకు ఇచ్చేసాను ఏం కలిగిందని చెప్పి మాట్లాడతాడు. కాబట్టి వాడిని దేవుడు తన సన్నిధిలో అట్టే వాడికి సంబంధించింది ఉంచుకోవడానికి ఇష్టపడ్డు, ఎప్పటికప్పుడు తిరిగి ఇచ్చేస్తాడు. కానీ ఆయన పిల్లలైన వారు ఉంటారే, ఆయనకి ఇష్టలుగా ఉన్నవారు ఉంటారే, ఆయన ఎందు యథార్థతతోటి ఉన్నవారు ఉంటారే, భక్తి కలిగిన వారై ఉంటారే, వారి విషయంలోని ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి వారిని సంపూర్ణముగా సిద్ధపరుచు తగిన సమయమందు వారు ఊహించినటువంటి ఉన్నతమైన ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది మనం దేవుని సేవకులకు ఇస్తే, దేవుని మందిరంలోని ఇస్తే, లేదా దేవుని పనికి ఇస్తే దేవుడు మనల్ని బోల్డ్ అంతగా ఆశీర్వదిస్తాడు. గడిచిన వారంలోనే మనం చెప్పుకున్న దాంట్లోనూ కూడా మీరు నా సువార్త నిమిత్తము, నా రాజ్యము నిమిత్తము, నా నిమిత్తము మీరు ఏది కోల్పోయినను పోగొట్టుకునను ఇహమందు చాలా రెట్లు పొందుకుంటారు అని చెప్పి ప్రభు చెప్తున్నాడు. నిజమే, చాలా రెట్లు పొందుకుంటారు. కానీ నీవు శరీరేచ్ఛను బట్టి పొందుకుంటాము అన్న ఉద్దేశంతో నువ్వు విత్తుతున్నావా, లేదా నా ప్రభువు నాకు ఇచ్చిన కృపని ఆధిక్యతని అవకాశాన్ని బట్టి విత్తుతున్నావా అన్నది ప్రాముఖ్యం. ఈ మధ్యకాలంలో ఉన్న చిన్న విషయాన్ని చదివానండి, చదివినప్పుడు చాలా సంతోషం అనిపించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఏమిటి అని చెప్పినానంటే, మన ఇండియా నుంచి ఒక ఇద్దరు వ్యక్తులు దక్షిణ కొరియా వెళ్ళారంట. ఇద్దరు వ్యక్తులు దక్షిణ కొరియా వెళ్ళినప్పుడు ఆ దక్షిణ కొరియాలోని అక్కడ స్థానిక సేవకుడు వాళ్ళని రిసీవ్ చేసుకొని ఆ యొక్క ప్రాంతంలోని వెళుతూ ఉంటే అక్కడ రోడ్డు పక్కన ఒక పొలంలోని మన ఇండియా నుంచి వెళ్ళిన ఇద్దరు వ్యక్తులు ఒక దృశ్యాన్ని చూశారు. అది ఏమని అని చెప్పినంటే, రోడ్డు పక్కన ఉన్న ఒక పొలంలోని ఒక వ్యక్తి పొలం దున్నుతూ ఉన్నాడు. ఎట్లాగా అంటే అతని కుమారుడు నాగలు పట్టుకొని ఉండగా ఆ యొక్క రైతు, ఆ వ్యక్తి ఆ యొక్క నాగల్ని లాగుతూ ఉన్నాడు. ఆ నాగలికి ఏ పశువు కట్టబడల, గుర్రము కానీ ఏ ఎద్దు కానీ మరి ఇతరత్ర ఏది కట్టబడలేదు. అతడే ఆ యొక్క నాగలని లాగుతూ ఉన్నాడు. కుమారుడు ఆ నాగలను పట్టుకొని వెనక తోస్తూ ఉన్నాడు. ఆ పొలం దున్నుతూ ఉన్నప్పుడు ఈ ఇద్దరికి కూడా చాలా బాధ కలిగిందంట. బాధ కలిగి అతడు చాలా పేదవాడైనట్టున్నాడు, అతడు చాలా కష్టపడుతున్నాడు, అతడు చాలా కష్టపడుతున్నాడు, చాలా పేదవాడై ఉన్నట్టున్నాడు, దేవుడు అతనికి సహాయం చేస్తే బాగుండు అని చెప్పి అనుకున్నాడు. అయితే ఈలోపు ఈ పాస్టర్ గారు చెప్పాడు కదా, అయ్యా అతను మా సంఘ విశ్వాస అయ్యా, మంచి భక్తిపరుడయ్యా అని చెప్పి అన్నాడు. అనేసరికి చాలా సంతోషం అని చెప్పి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత, అయ్యా మీరు చాలా కష్టాల్లో ఉన్నట్టున్నారు, చాలా పేదరికంలో ఉన్నట్టున్నారు, లేకపోతే గుర్రము కానీ ఎద్దు కానీ ఏమీ లేకోకుండా మీరే ఆ యొక్క నాగలతోటి పొలాన్ని దున్నడం చాలా బాధాకరంగా ఉందండి మాకు అని చెప్పానని వీరు చాలా బాధపడుతూ వారి బాధను వ్యక్తపరిచినప్పుడు వెంటనే పక్కనున్న పాస్టర్ గారు అన్నారంట, అయ్యా మొన్నటి వరకు ఇతనికి ఎద్దుండేదయ్యా, మొన్నటి వరకు ఎద్దుతోటే ఆ యొక్క నాగల్ని దున్నేవారు, పొలం దున్నేవారయ్యా అని చెప్పంటే మరి ఏమైంది అని చెప్పని అడిగారంట. అడిగితే, ఈ మధ్యకాలంలో మా మందిరాన్ని నిర్మించాము, మా మందిరాన్ని నిర్మించినప్పుడు మందిరము నిర్మించడానికి ధనము నిమిత్తముగా అతడు తన ఎద్దును అమ్మి ఆ యొక్క ధనమును తీసుకొచ్చి దేవుని యొక్క సన్నిధి నిర్మించబడ్డానికి ఇచ్చాడయ్యా అని చెప్పిన అన్నప్పుడు ఈ ఇండియా నుంచి వెళ్ళిన వీళ్ళిద్దరి కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి అంట. అయ్యా మీరు చాలా గొప్ప త్యాగం చేశారు, దేవుని మందిరము కొరకు, దేవుని యొక్క రాజ్య విస్తరణ కొరకు, దేవుని యొక్క సువార్త కొరకు, దేవుని పని జరిగించుట కొరకు మీకు ఆధారముగా ఉన్న ఆ ఎద్దుని అమ్మేసి మీరు ఇచ్చారంటే మీరు నిజముగా చాలా గొప్ప ధన్యకరమైన భక్తి పరులై ఉన్నారు అని చెప్పినంటే ఆ యొక్క రైతు అంటూ ఉన్నాడు కదా, అయ్యా నేను ఇచ్చానని చెప్పనని కాదు,
దేవుని కోసము నేను ఇవ్వడానికి ఆ ఎద్దుని దేవుడు నాకు ఇచ్చినందుకు నేను దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను అన్నట్టు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. నా రక్షణార్థము దేవుడు సేవకుడిని ఇక్కడ ఏర్పాటు చేస్తే, ఇక్కడ దేవుని సేవకుడు దేవుని యొక్క మందిరం నిమిత్తం కష్టపడుతూ ఉంటే, నేను అందులో పాలి భాగస్థుడిని కాకోకుండా నేను ఉన్నట్లయితే, నా దేవుని ఎదుటికి వెళ్ళినప్పుడు నేను ఏం లెక్క చెప్పుకోగలుగుతాను? కానీ ఆ యొక్క మందిర నిర్మాణంలో పాలి భాగస్థుడినై ఉండడానికి దేవుడు ఆ ఎద్దును నాకు ఇచ్చాడు. ఆ ఎద్దుని అమ్మి ఇవ్వడానికి అవకాశం ఇచ్చిన దేవునికే మహిమ కలుగునుగాక అని చెప్పి నన్ను అన్నాడంటే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నాకు ఇస్తే, ఇచ్చిన దాంట్లో నా అవసరాలన్నీ తీరితే, నా కొదువులు కొరతలు అన్నీ తీరితే, నేను కావాల్సిన అన్నీ సమకూడితే, అప్పటికి ఇంకా ఏమన్నా మిగిలితే, ఆ టయానికి నాకు అవకాశం ఉంటే అని చెప్పి నేను మాట్లాడే వాళ్ళం అనేక మంది ఉన్నాం. మరికొందరు దేవుడే ఇచ్చాడు కదా, దేవునికి మనం ఇవ్వాల్సింది ఏముంది అని చెప్పి నేను మాట్లాడే వాళ్ళం చాలామంది ఉన్నాం. దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడే మనకి ఇవ్వాలి, కానీ మనం ఇవ్వడం ఏంటి దేవుడికి అనే మనసును కలిగి ఉన్న వాళ్ళం చాలామంది ఉంటాం. కానీ ఇక్కడ చెప్పబడుతుంది, దేవుడు ఇస్తాడు అని చెప్పని విత్తడము లేదా దేవుని సన్నిధిలో ఇవ్వడము శరీరేచ్ఛలను బట్టి విత్తేది. కానీ ఇప్పుడు చెప్పాను కదా, దక్షిణ కొరియాలోని ఆ యొక్క పేద రైతు దేవుని కొరకు ఆ యొక్క ఉన్న ఒక్క ఎద్దును కూడా అమ్మి దేవునికి ఇవ్వడం, దేవుని మందిరానికి ఇవ్వడం అన్నది, అది ఆత్మానుసారముగా దేవుని సన్నిధిలో విత్తే విత్తనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఇక్కడ చెప్పబడుతుంది కదా, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మనం ఏ రీతిగా ఉన్నాం? నిశ్చయముగా దేవుని సేవకునిగా నేను చెప్పగలను, ఆ ఉన్న ఆ ఒక్క ఎద్దుని అమ్మి దేవుని పనికి సహకరించిన ఆ యొక్క వ్యక్తిని దేవుడు ఇహమందు నూరంతలుగాను పరమందు నిత్య జీవమును పంటతోనూ ఆయన్ని తృప్తిపరుచును గాక. ఆమెన్, హల్లెలూయ. దేవుని సన్నిధిలోని మనము దేవుని యొక్క పనిలో సహకరించేటప్పుడు మనం భూ సంబంధమైన జీతము కోసం ఆతృత పడొద్దు. మీరు మొదట దేవుని, దేవుని రాజ్యాన్ని వెతకండి. మీకు తినుటకు ఆహారము, ధరించుకునడానికి వస్త్రము, ఉండడానికి నివాసము అవసరమై ఉన్నదని తండ్రికి తెలిసే ఉన్నది. ఆయన వాటిని అన్నింటినీ నీకు ఇస్తాడు. ఇహ మందుని ఇస్తాడు, పరమంది ఇస్తాడు. కనుక మనము ఆత్మానుసారముగా విత్తుదాము. మనం చేయుచున్న పని అంతయు కూడా దేవుని కృపను బట్టి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడని చెప్పని చేద్దాము. అప్పుడు శ్రేష్టమైన జీతమును దేవుని సముఖంలో పొందుకుంటాము. అట్టి గొప్ప కృప ధన్యత ప్రభు నిశ్చయముగా కూడిన మనందరికీ అనుగ్రహించి ఆయన కృపలో స్థిరపరిచి, బలపరిచి, వర్ధిల్లింపచేసి ఆయనలోని ఆయనకు మహిమ తెచ్చే ఫలింపు కలిగిన వారముగా మనల్ని ప్రభు ఉంచునుగాక. ఆమెన్. దేవుడు ఈ కొద్ది మాటలను మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. అట్లా ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలారా, ఈ యొక్క సమయమందు క్రీస్తు శిలువ మహిమ సన్నిధి పరిచర్యలు, ఎస్ఎంఎస్ పరిచర్యలు, మచిలీపట్నం, నిడిమోలు, అవిరుపుడి, చిట్టుగుడూరు ప్రాంతాల్లోని ఆరాధనలు జరిగించడం జరుగుతుంది. మీరు ఏ చర్చికి వెళ్ళిన వాళ్ళైతే స్క్రీన్ మీద కనబడుతున్న మా నెంబర్కి ఫోన్ చేసి మా యొక్క ప్రాంతాల్లోని వచ్చి ఆరాధనలో పాల్గొనవచ్చు. మీరు ఏదన్నా చర్చికి వెళ్తున్న వాళ్ళైతే దయతోటి రావద్దు అని చెప్పిన ప్రభు పేరట మీకు విన్నవిస్తూ ఉన్నాను. మీ చర్చిలకే వెళ్ళండి, ఈ యొక్క టీవీ కార్యక్రమాన్ని చూస్తూ మా కొరకు ప్రార్థన చేయండి చాలు. ఎందుకు అని చెప్పినంటే దేవుడు మిమ్మల్ని అక్కడ నియమించాడు. దేవునికి మహిమకరంగా మీరు మిమ్మల్ని దేవుడు ఎన్నిక చేసిన సంఘములలోని దేవుని మహిమార్థం మీరు అక్కడ వాడబడుదురుగాక. అట్లాగే మీ అనుదిన ప్రార్థనలో ఈ యొక్క ఎస్ఎంఎస్ పరిచర్యల నిమిత్తం జ్ఞాపకం చేసుకునండి. మా బ్రతుకు దినములంతయు కూడా దేవుని పనులను నమ్మకంగా వాడబడే కృప దేవుడు మాకిచ్చేలాగా మా కోసం ప్రార్థన చేయండి. దేవుడు మిమ్ములని, మమ్ములని ఈ యొక్క క్రీస్తు శిలువ మహిమ పరిచర్యలు, ఎస్ఎంఎస్ పరిచర్యలను అంతటినీ కూడా తన కృపలో జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరిచి విస్తరింపచేయును గాక. ఆమెన్. అందరికీ ప్రభు పేరట శుభాభివందనాలు.